కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలో 104 వైద్య సేవలపై వృద్ధ మహిళలు మరియు రోగులు వైద్య సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనంలో ఈసీజీ రక్తపూతలు బీపీ షుగర్ వంటి వ్యాధులకు మందులు ఉన్నాయని మా గ్రామాల్లోకి వచ్చి వైద్యురాలు పర్యవేక్షణలో మాకు అందజేయడం వంటి సేవలు బాగున్నాయని ఇంకా మెరుగైన వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వం 104 వాహనం ద్వారా తీసుకురావాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కోరుతున్నారు. సిద్ధవటం గ్రామ పంచాయతీలో 104 వాహనం ద్వారా డాక్టర్ నసీరాబాన్ పర్యవేక్షణలో వచ్చిన రోగులకు బీపీ షుగర్ ఒళ్ళు నొప్పులకు మరియు గర్భవతులకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్, నా పేరు నస్రీన్ బాను. నేను 104 వెహికల్ మెడికల్ ఆఫీసర్ని సిద్ధవటం మండలానికి. ఇక్కడ మేము గర్భవతులకి, షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి మంత్లీ ఇక్కడ ఎవ్రీ ఫస్ట్ సాటర్డే మంత్లీ ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడికి వచ్చిన గర్భవతులకి, షుగర్ పేషెంట్స్కి, ఇంకా హైపర్ టెన్షన్ పేషెంట్స్ అందరికీ వాళ్ళకి బీపీలు చెక్ చేసి, షుగర్లు చెక్ చేసి సరిపడిన మెడిసిన్స్ ఇస్తాము. ఇంకా గర్భవతులకి వెయిట్, హెచ్బి, ఆర్బిఎస్ అన్ని పరీక్షలు చేస్తాము. ఈసీజీ తీస్తాము 5th మంత్, 7th మంత్ పేషెంట్స్కి. ఇంకా చిన్నపిల్లలకి ఫీవర్స్ కానీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చూస్తాము ఇక్కడ. ఇంకా మన దగ్గర లేని అయితే రెఫర్ చేస్తాము పిహెచ్సికి కానీ, రిమ్స్కి కానీ. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చి సేమ్ పేషెంట్స్ మళ్ళీ వాళ్ళే వచ్చి రివ్యూకి మళ్ళీ చూపించుకొని మళ్ళీ వాళ్ళకి మెడిసిన్ చేంజ్ చేయాలా, అదే మెడిసిన్ ఇవ్వాలా అని దాన్ని బట్టి దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తాము. ఈరోజు దాదాపు మా దగ్గర 30 బీపీ పేషెంట్స్, ఇంకా 20 ఒక షుగర్ పేషెంట్స్, 6-7 గర్భవతులు వచ్చి చూపించుకొని వెళ్ళారు. అయ్యే